ఏప్రిల్ 26న జరగనున్న లోక్సభ ఎన్నికల రెండో విడతలో 12 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొత్తం 1210 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 88 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి ప్రముఖ నేతలు రెండో దశ ఎన్నికల బరిలో నిలిచారు. లోక్సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి. 12 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88 నియోజకవర్గాలకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. కేరళలో అత్యధికంగా 20 స్థానాలు, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 28, మధ్యప్రదేశ్ లో 7 స్థానాలకు రెండో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్నాయి. అసోం, బీహార్ లో 5, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3, త్రిపుర 1 స్థానం, ఔటర్ మణిపూర్ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో 1 స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 88 నియోజకవర్గాల్లో 1210 మంది అభ్యర్థులు ఏప్రిల్ 26న తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో విడతలో ఎన్నికలు జరగనున్న 88 నియోజకవర్గాలకు మొత్తం 2633 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. వాటి పరిశీలన అనంతరం 1428 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని వెల్లడించింది. కొందరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరికి 1210 మంది బరిలో నిలిచినట్లు పేర్కొంది. రెండో విడతలో కేరళలో 20 లోక్సభ స్థానాల నుంచి అత్యధికంగా 500 నామినేషన్లు వచ్చినట్లు వివరించింది. కర్ణాటకలోని 14 స్థానాల నుంచి 491 నామినేషన్లు వచ్చాయని తెలిపింది. త్రిపురలో 1 స్థానం నుంచి అత్యల్పంగా 14 నామినేషన్లు వచ్చాయని వెల్లడించింది. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానానికి గరిష్టంగా 92 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఔటర్ మణిపూర్ లోని పార్లమెంటరీ నియోజకవర్గంలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏప్రిల్ 19న మొదటి దశలో, మిగిలిన 13 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏప్రిల్ 26న రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికల్లో పలువురు అగ్రనేతలు బరిలో ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజస్థాన్ కోటా నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి బరిలో నిలిచారు. కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్ రాజస్థాన్లోని జోధ్పూర్, రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ కి తిరువనంతపురంలో రాజీవ్ చంద్రశేఖర్ సవాల్ విసురుతున్నారు. ఈ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలై 7 విడతల్లో జూన్ 1 వరకు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.